వీళ్ళని తీసుకొచ్చిన దానికి రెండు ఏనుగులు తీసుకొచ్చినా దించేరా బాబు. రే రే గుండు గుండుమణి, సొంత ఇంట్లో చేసినట్టు చేయకరా, విసిరే. జడ్జి, ఏది ఏమైనా వాళ్ళ చందర్కి వెయిట్ చేయాలి కదా, వాళ్ళు డబ్బుల కోసమే వెళ్ళింది, కొంచెం ఆపమని చెప్పు జడ్జి. అన్నా దయచేసి దీంట్లో దూరకండి మీరు, ఇంతకు ముందు మీరు చేసిన ఘనకార్యానికి క్లియర్ చేయడానికి కోసమే ఇప్పుడు తీసుకొచ్చాను వాళ్ళని, మీరు చూస్తా గమనుండండి. వచ్చేసారా నాయన? ఎందుకురా కిందకు వచ్చారు? పైకి వెళ్ళి అన్ని సామాన్లు సర్దుకోండి, లేదంటే ఇలాగే అన్ని రోడ్డుకు వచ్చేస్తాయి. అవునులే, అక్కడ సర్దుకుంటానికి ఏముంది, వేసుకుంటానికి చొక్కా చెడ్డి కూడా లేదు కదా మీ దగ్గర, ప్యాంటు తీసి అలా నుంచుంటారా? చాలా అసహ్యంగా ఉంటది కదా. ఏయ్, ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నావు, నువ్వేమైనా చూసావా? రేయ్ ఏంట్రా అక్కడ రెండేలా, ఏంట్రా అదే సవ్యంగా కట్టరా? లేదన్నా కరెక్ట్ గానే కడుతున్నావు. ఎక్కడ కరెక్ట్ కడుతున్నారు? అద్దె డబ్బులు అడిగామంటే వాళ్ళ ఇష్టానికి చీటీ డబ్బులు కట్టినట్లు కడుతున్నారు అప్పుడప్పుడు, ఇది అద్దెట అంటారా? వాళ్ళు అద్దె డబ్బులు ఇవ్వాల్సిన దాంట్లో ఎంత ఉందో బ్యాలెన్స్ తెలుసా? 30,000 దాకా ఇవ్వాలి. జార్జీ, ఇలా సడన్ గా వచ్చి అడిగితే ఎలా చెప్పు. అన్నా మీరు ఇలా మాట్లాడొద్దనా, మీరు చెప్పారనే వాళ్ళకి వెళ్ళి ఇచ్చాను. ఫస్ట్ 2 నెలలు మాటికే కరెక్ట్ గా అద్దె ఇచ్చారు వాళ్ళు, దాని తర్వాత టెక్నిక్ గా సీటు కట్టేటట్టు కడుతున్నారు. ఇలా చేస్తే ఎలా చెప్పు? వాళ్ళు ఇష్టం వచ్చినట్లు కడతానంటే మేము చూసుకుంటా ఊరుకోవాలన్నమాట. వాసోనా, మీరు చెప్తే వింటారన్నా, కాస్త జార్జీ చెప్పన్నా. సరే నెక్స్ట్ మంత్. వాసన వాసన, వాళ్ళు చెప్పేది ఏది మీరు వినొద్దు, ఇలాగే నెల నెల చెప్తా వస్తున్నారు. చూసుకుంటాగా, నువ్వు వెళ్ళు. నేను వెళ్ళొస్తానన్నా. అలాగే ఇంకొక నెల. ఒక నెల? వచ్చే నెల. వచ్చే నెల? రై, వచ్చే నెల మీరు అద్దె కట్టలేదనుకో, ఈసారి జార్జ్ రాడు, నేనే వచ్చి ఇంట్లో ఉన్న సామాన్లు బయట తీసేసి తాళం వేసేస్తాను, సరేనా? పనికి పోలేదా? లేదన్నా వెళ్ళాలి. లేటరా పర్వాలేదు, వెంటనే బయలుదేరు. అలాగే వెళ్తానన్నా. వెళ్తాను జార్జీ, వస్తానయ్యా. వెళ్ళండి వెళ్ళండి, మనం వచ్చిన పని అవ్వలేదు, వీళ్ళని ఖాళీ చేయించలేకపోయాం. ఆ యదవులకి డబ్బులు ఇచ్చిందే వేస్ట్ నాకు. చెప్పవే. హే, ఎక్కడ ఉన్నావు? కొట్లో. ఏం కావాలి? అయ్యో, అయితే నువ్వు ఇవాళ లీవ్ పెట్టలేదా? ఏం లీవ్ పెట్టాలా? అదే కదా, ఎప్పుడు లీవ్ ఇద్దామని కాసుకొని కూర్చొని ఉంటావు. ఇచ్చేప్పుడానికి కాల్ చేసావా? నీకు అక్కడ పనేమీ లేదా? నాకు పని ఉంది. అది సరే, నాన్న చెప్పారు ఈ నెల అద్దెలా కడతావు. నువ్వు నా దగ్గర, నా దగ్గర 10 పైసలు లేవు. సరే, అయితే ఓ పని చెయ్యి, ప్రస్తుతానికి నీ మెళ్ళో ఉండే చెయ్యి నువ్వు, కట్నం ఇచ్చేటప్పుడు అందులో తగ్గించుకో. కట్నవా? కట్నం ఇవ్వాలంటే నిన్నెందుకు చేసుకుంటాను, దానికి చాలా మంది ఉన్నారులే. ఏంటే, నీకు నా మీద ఏమైనా డౌటా? అన్నా 2 వాళ్ళు పార్సిల్. కృష్ణ, ఎవరెవరో అమ్మాయిలతో మాట్లాడుతూ ఉండడానిక నీకు జీతం ఇస్తా ఉండేదే, దాన్ని ఆపేసే నువ్వు ఆనవ్వు. ఏయ్, తర్వాత మాట్లాడతానే. హే, హలో హలో. రే దిబ్బ రొట్టి మొహం, చికెన్లో బొద్దింకలేసి కస్టమర్కి ఇచ్చాననుకో, ఉండ్రా, సర్వర్స్ తలుచుకుంటే కొట్లు మూసేస్తారని నిరూపిస్తాను. ఏమయ్య దోచి చెప్పి ఎంతసేపు అయిందయ్యా, ఇంకా తీసుకురారే. అక్కడేంటి తచ్చి ఆడుతున్నావు, ఇక్కడ అడుగుతుండలా, వస్తున్నాడబ్బా. 2 చపాతీ, 1 చికెన్ కర్రీ. 2 చపాతీ, 1 చికెన్ కర్రీ.